श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ह्रीङ्कारासनगरभितानलशिखां सौहलीं कलाविव्रतीं सौवर्णां वरधारिणीं वरसुधादूतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां श्रद्धूषिदामज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्तरकलां श्रीचक्रसञ्चारिणीं गाङ्गेयं वहिनिगर्भं शरवणजनितं ज्ञानशक्तिं कुमारं ब्रह्मण्यं स्कन्ददेवं गुहममलगुरं रुद्रतेजस्वरूपं सेनान्यं तारकज्ञं गुरुमलमचलं कार्तिकेयं षडास्यम्

నవభారత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెప్టెంబరు ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మంగళవారము శుభోదయము సార్వరీ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు అధిక ఆశ్వేయమాసము త్రయోదశి రాత్రి పది గంటల పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది శతవిష నక్షత్రము రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషముల వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల నలభై మూడు నిమిషములు అమృత గడియలు సాయంత్రము ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది వర్జము ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయము ఎనిమిది గంటల పదిహేడు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి రాత్రి పది గంటల ముప్పై ముప్పై ఎనిమిది నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నము నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా అధిక ఆశ్వీజ మాసం కాబట్టి అధిక మాసంలో విశేషమైనటువంటి దానాలు చేసుకోవడం వలన వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి ఇష్ట సంపదమస్తు ఐశ్వర్యమస్తు ధన ధాన్య సమృద్ధిస్తు మనకు కలుగుతాయి కావున అధిక మాసంలో విశేషంగా గోదానము కానీ భూదానము కానీ సువర్ణదానము కానీ వస్త్రదానం కానీ స్వయం భాగ దానం కానీ చేసుకునేలా మనకు మన కుటుంబానికి విశేషమైన ఫలితం లభిస్తుంది విశేషంగా మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి ప్రీతికరమైనటువంటి రోజు కావున మంగళవారం రోజున కుజుడికి కిలోంబావ చొప్పున ఎర్రటి వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగపీడోపశాంతయే అలాగే రాహుగ్రహానికి ప్రీతికరంగా మంగళవారం రోజున నీలికర వస్త్రంలో కిలోంబావ చొప్పున మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంతయే అనగా మనకు కళ్ళకున్నటువంటి బాధలన్నీ కూడా తొలిగిపోతాయి అలాగే మంగళవారం రోజున విశేషంగా అమ్మవారికి పూజలు చేసుకునివచ్చును హనుమంతునికి పూజలు చేసుకునివచ్చును సుబ్రహ్మణ్య స్వామికి పీ పూజలు చేసుకునివచ్చును కుజుడు అధిపైన అధిపతి అయినటువంటి రాసులు మేషరాశివారు వృచ్చిక రాశివారు వీరు కూడా పగడం ధరించినడలా కుజగ్రహం యొక్క అనుగ్రహత మనకు లభిస్తుంది మేషరాశివారు ఎర్రచందనం వృక్షాన్ని వృచ్చిక రాశివారు చెట్టు వృక్షాన్ని భూమిలో పాతినేడల ఆ మొక్కలను పూజించినడల వాటికి నీరుని పోషినేడల మనకు కుజుడు వల్ల ఇలాంటి దోషాలు కలవు మేషరాశి వారికి అన్నింట విజయం చేకూరుతుంది అలాగే మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో కుజుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు మృగశిరా నక్షత్రము చిత్తా నక్షత్రము ధనిష్ఠ నక్షత్రం వారు వీరు కూడా పగడం ధరించినడల కుజగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత లభిస్తుంది మృగశిరా నక్షత్రం వారు నల్లచండ్ర వృక్షాన్ని నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని ధనిష్ట నక్షత్రం వారు జమ్మి వృక్షాన్ని పూజించినటలా మొక్కను భూమిలో పాతినడలా వాటికి నీటిని పోయడం వల్ల కుజగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మనకు లభిస్తుంది ఈ నక్షత్రం వారు కూడా పగడం ధరించినటలా కుజగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత లభిస్తుంది అలాగే మంగళవారం విశేషంగా రాహుగ్రహానికి ప్రీతికరం కాబట్టి రాహుగ్రత రాహుగ్రహ అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆరుద్ర నక్షత్రం వారు స్వాతి నక్షత్రం వారు శతబిష నక్షత్రం రాహువు అధిపతి కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణ తీగను స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని శతబిష నక్షత్రం వారు కదంబం వృక్షాన్ని భూమిలో పాతినడలా పూజించినటలా నీటిని పోయడం వలన రాహుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మనకు లభిస్తుంది అలాగే విశేషంగా మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాల సమయము ఈ సమయంలో దేవీ దేవత అయినటువంటి కనకదుర్గ భవానికి ప్రీతికరంగా రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల మనకు దీర్ఘకాల సమ దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి రాహుకాలంలో అమ్మవారికి దీపాలు వెలిగించిన తర్వాత శక్తానుసారము అష్టోత్తర శతనామ కుంకుమార్చనలు కానీ లలితా సహస్రం కుంకుమార్చనలు కానీ జరిపించుకున్నడల లేదా వినడలా చదవడం వల్ల మనకు అనేక సమస్యల నుండి దూరం అవుతారు విద్యార్థిని విద్యార్థులకు విద్య బాగా లభిస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం త్వరగా జరుగుతుంది అలాగే కుజదోషం వల్ల ఉన్నటువంటి కుజదోష ప్రభావం కూడా తొలిగిపోతుంది సర్పదోషం తొలిగిపోతుంది సంతానం కాని వారికి కూడా సంతానం త్వరగా లభిస్తుంది కాబట్టి రాహుకాల సమయంలో రాహుకాల దీపాలు పెట్టుకోవడం వల్ల మనకు విశేషమైన ఫలితం లభిస్తుంది అలాగే మకర రాశి వారికి మంగళవారము ఘాతవారము కావున మకర రాశి వారు మంగళవారం రోజున ఇలాంటి కొత్త పనులు కూడా చేయకూడదు అలాగే వీలైనంత వరకు మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకాలు చేయించుకోవాలను చేయించుకొనవచ్చును ఆకుపూజలు చేయించుకొనవచ్చును వడమాలతో ఆంజనేయ స్వామిని అలంకరించవచ్చును అరటి పనులతోటి పూజ తులసి తులసిమాల ధరించవచ్చును అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా సంతానం కాని వారికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్న త్వరగా సంతానం లభిస్తుంది కుజదోషం ఉన్నవారు సర్పదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్నడలా ఈ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యంగా అప్పుల బాధలు ఉన్నవారు మొండి బాగ్యులు రానివారు సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా పూజలు జరి జరిపించుకోవడం వల్ల మీకు విశేషమైన లాభదాయకంగా ఉంటుంది అమ్మవారికి కూడా మంగళవారం చాలా ప్రీతికరము కావున మంగళవారం రోజున అమ్మవారి యొక్క పూజలు కూడా జరిపించను జరిపించుకునవచ్చును మంగళవారం రోజున కుజుడు అధిపతి అయినటువంటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో జన్మంలో కుజుడు కారణంగా ప్రతి చిన్న విషయానికి చికాకులు అన్నట్లుగా ఉంటుంది కుటుంబం వారిపైన కోపోద్రిక్తులు అవుతూ ఉంటారు కుటుంబ సభ్యుల పైన అనేక సమస్యలు తీసుకుని వస్తూ ఉంటారు బంధుమిత్రులతో విరోధాలు అన్నట్లుగా ఉంటుంది అలాగే వృచ్చిక రాశి వారికి ఈ నెల యందు గ్రహ అనుకూల గ్రహ సంచారం వల్ల చేయి వృత్తి వ్యాపారులందు లాభం చేకూరును ఆదాయం బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి జయ శ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ